హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు. ఈ వీడియోలో చేపల కూరని పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. చాలా మందికి చేపల కూర వండేటప్పుడు గ్రేవీ కుదరకపోవడము, చేప ముక్క విరిగిపోవడము వంటివి జరుగుతూ ఉంటాయి. కనుక ఒకసారి నేను చెప్పే ఈ రెసిపీని ట్రై చేయండి. చేపల కూర ఎప్పుడు వండినా చాలా చక్కగా కుదురుతుంది. ఇప్పుడు చేపల కూర తయారీ విధానాన్ని చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను కిలో చేపల్ని తీసుకున్నాను. చేపలు కొంచెం నీచు వాసన వస్తాయి కాబట్టి 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. చేపలు శుభ్రం చేయడం కోసం 1.5 స్పూన్ గల్లుప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చేపల్ని ఉప్పు పసుపు వేసి కడగడం వల్ల చేప నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి చేప ముక్క మురిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా శుభ్రం చేసిన చేప ముక్కల్ని మరో గిన్నెలోకి వేసుకొని 3-4 సార్లు శుభ్రంగా కడగాలి. ఇప్పుడు శుభ్రం చేసిన చేప ముక్కల్ని నీరు లేకుండా మరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి ఉప్పు పసుపు కారం చేప ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 1/2 గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. చేపల కూరలోకి పులుసు కోసం చింతపండును నానపెట్టుకోవాలి. దానికోసం ఒక బౌల్లోకి 30-40 గ్రాముల వరకు చింతపండును తీసుకొని ఒకసారి శుభ్రంగా కడగాలి. చింతపండులోకి 1 గ్లాసు నీళ్లు వేసుకొని నానపెట్టుకోవాలి. గ్రేవీ కోసం 2 మీడియం సైజు ఉల్లిపాయలను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే జాన్లోకి 2 మీడియం సైజు టమాటాలను కూడా పేస్ట్ చేసి తీసుకోవాలి. మసాలా కోసం 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 4-5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 3-4 ఎండుమిరపకాయలు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఇందులోకి గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ దొరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు తరిగిన ఉల్లికాడలు, 5-6 పచ్చిమిర్చి వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా గల్లుప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉప్పు చేపలో ఆల్రెడీ వేసాం కాబట్టి గ్రేవీలో వేసుకునేటప్పుడు చూసుకుని వేసుకోవాలి. పసుపు ఉప్పు వేసుకున్నాక 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మరో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి మ్యారినేట్ చేసిన చేప ముక్కలు అన్నిటినీ వేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్క విరగకుండా చేప ముక్కలు అన్నిటికి మసాలా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇందులోకి నానబెట్టిన చింతపండు రసాన్ని 1/2 గ్లాస్ నీళ్లు వేసుకొని చేప ముక్క విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 8-10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇందులోకి తరిగిన ఉల్లిగడ్డలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. చేప ముక్క విరగకుండా ఎంతో రుచికరంగా చేపల కూర తయారైంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.